అందరికీ నమస్కారం. మనపై ఏడ్చే వారి దృష్టి పోవాలంటే చేయవలసిన పనులైతే ఈ వీడియోలో చూద్దాం. నిద్రించే సమయంలో దిండు కింద 3 నిమ్మకాయలను ఉంచి ఉదయం వాటిని బయట పడేస్తే దృష్టి పూర్తిగా పోతుంది. ఉదయం లేచిన వెంటనే చిటికెడు పసుపు నీటిలో వేసి వాటితో స్నానం చేయాలి. ఎదుటి వారి కంటి నుండి వచ్చిన నకారాత్మక శక్తి వల్ల మన నాశనం మొదలవుతుంది. దీని నుండి తప్పించుకోవడానికి ఉన్న మార్గాల్లో ప్రధానమైనది కుంకుమని ప్రతిరోజు బొట్టుగా పెట్టుకోవడం. ఆడవారైనా మగవారైనా దేవుడి సన్నిధిలో కుంకుమను తీసి బొట్టుగా పెట్టుకుంటే దృష్టి నుండి తప్పించుకోవచ్చు. కులదేవత యంత్రానికి ఎరుపు రంగు పుష్పాన్ని బెల్లాన్ని భక్తితో సమర్పిస్తుందో ఆ గృహిణి ఉండే ఇంటికి నరదృష్టి కానీ నరపీడ కానీ ఏదీ పనిచేయదు. ఉప్పుతో 3 సార్లు పైనుండి కిందకు తిప్పి ఆ ఉప్పును బయట పడేస్తే వ్యక్తికి పట్టిన దృష్టి తొలగిపోతుంది. నల్లతాడును చేతికి లేదా కాలికి కట్టుకొని బయటికి వెళ్తే ఘోరమైన నరదృష్టి కూడా తరిచేరదు. సమురు ఒత్తితో 3 సార్లు పైనుండి కిందకు తిప్పి ఆ ఒత్తిని అంటించిన చిటపటమంటూ ఆ వ్యక్తికి తగిలిన దృష్టి పోతుంది. అలాగే కొంచెం ఎండు కొబ్బరి తీసుకొని ఏదైనా కడ్డీకి పెట్టి అటు ఇటు రౌండ్గా 3 సార్లు తిప్పి అంటించి పూర్తిగా కాలిన తర్వాత ఆ మసిని బొట్టుగా పెడితే ఆ వ్యక్తికి తగిలిన దృష్టి పోతుంది. నరదృష్టితో అనారోగ్యం పాలైన వారు హనుమాన్ చాలీసాను 9 సార్లు పారాయణ చేసి హనుమంతునికి 3 అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించాలి. బూడిద గుమ్మడికాయను 3 సార్లు కుడివైపు 3 సార్లు ఎడమవైపు గుండ్రంగా తిప్పి ఎవరూ లేని ప్రదేశంలో లేదా నీటిలో విడిచిపెట్టాలి. ఒక తెల్లటి కాగితంపై శ్రీరామ అనే నామాన్ని 108 సార్లు రాసి ఆ కాగితాన్ని తలదిండు కింద పెట్టి నిద్రిస్తే నరదృష్టి తొలగిపోతుంది. లక్ష్మీ నరసింహస్వామికి నిష్ఠతో ప్రతిరోజు ఎవరైతే దీపారాధన చేసి నల్లటి మిరియాల పొడిని ఆయన ముందు నైవేద్యంగా ఉంచుతారో వారికి ఎట్టి నరపీడ కలగదు. ఇతరుల నరదృష్టి వలన విపరీతమైన సమస్యల్లో ఉన్నవారు అమ్మవారి ఆలయంలో ఎర్రటి చీరను ఎర్రటి గాజులను సమర్పించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.